ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించడానికి 3.5 సంవత్సరాల తర్వాత 3/12/2019 తేదీ నుండి ఛార్జీలను పెంచడం అయినది. ట్రాఫికేతర ఆదాయాన్ని పెంచేందుకు కార్గో మరియు పార్సిల్ సర్వీసులను ప్రారంభించడానికి ప్రీ ల్యాండింగ్ పనులను ప్రారంభించడం అయింది. బస్సులలో ఆక్యుపెన్సీ నిష్పత్తిని పెంచడానికి, మరింత ఆదాయాన్ని పొందడానికి ఉద్యోగుల ద్వారా హాల్ట్ అండ్ గో, షౌట్ అండ్ లౌడ్, హెయిల్ అండ్ బోర్డ్, అలైట్ అండ్ ఆన్ రిక్వెస్ట్, మర్యాదపూర్వక ప్రవర్తన వంటి ప్రయాణికుల అనుకూల చర్యలను అమలు చేయడం అవుతూ ఉన్నది. అన్ని డిపోల్లో ఆస్కారం ఉన్న ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లను గుర్తించి చేతిలో పట్టుకునే మైకులతో బస్సులు వచ్చే సమయాలను ప్రకటించడం ద్వారా ప్రయాణికులకి మార్గదర్శకం చేయడానికి, అనేక మంది ప్రయాణికులకు బస్సును ఎక్కేందుకు వీలు కల్పించడానికి, మరిన్ని క్షణాలు బస్సులను నిలపడం ద్వారా హాల్ట్ అండ్ గోను బస్సులు పాటించడానికి, ఈవెన్ ఫ్రీక్వెన్సీను నిర్వహించేందుకు అనేక బస్సులు ఒకేసారి రావడాన్ని నిరోధించడానికి ట్రాఫిక్ గైడ్లుగా ఉద్యోగులను నియమించడం అయినది. డిపోలు సంస్థ లాభాలను పెంచడానికి సంస్థ సీనియర్ అధికారులు నష్టాలు వచ్చే డిపోలను దత్తత చేపట్టారు. సి ప్రశ్నకు సమాధానం అవునండి. డి ప్రశ్నకు సమాధానం, కార్గో సర్వీసులకు మార్చబడిన బస్సుల స్థానంలో ప్రయాణికుల అవసరాలను తీర్చిదిద్దడానికి సంస్థ ప్రైవేటు పారిశ్రామికవేత్తల నుండి 1334 బస్సులను అద్దెకు తీసుకున్నది. గౌరవ సభ్యులు అభిరామ్ గారు,